మా అన్నయ్య మెగాస్టార్ గారి మీద బుక్ రాసినందుకు వినాయకరావు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు నేను అన్నయ్య అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చాను. అన్నయ్యతో టాగూరు చేసేటప్పటికీ చేసే ముందుకి నా మైండ్ సెట్ నా లైఫ్ స్టైల్ అట్లా ఉండేది. ఆ తర్వాత పోను 150 చేసిన తర్వాత ఇంకొకలాగా మారింది. అది అన్నయ్యతో గడిపిన క్షణాలు, అన్నయ్య దగ్గర నేర్చుకున్న చాలా విషయాలు. ఆయన గురించి ఎప్పుడు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మంచి మాట ఉంటుంది. అన్ని పుస్తకాల్లోని అన్ని మంచి మాటలు కలిపితే ఆ పుస్తకం పేరే మెగాస్టార్ చరిత్ర అని నేను ఎప్పుడో చెప్పాను. అన్నయ్య, మీతో కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఒకసారి చూస్తే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మిమ్మల్ని తాగితే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మీతో ఫోటో దిగితే చాలనుకుంటారు. కానీ ఇన్ని కోట్ల మందిలో నాకు మీతో రెండు సినిమాలు తీసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా రాయల్ చరణ్, నిజంగా అందరూ అంటారు చిరంజీవి గారికి తగ్గ తనయుడు అని. నిజంగానే చిరంజీవి గారిలో ఉన్న అసలు ఆయనలో నెగిటివిటీ అనేది అసలు ఉండదు, నెగిటివ్గా ఆలోచించడం అనేది ఉండదు. సూపర్ లక్షణం ఆ చరణ్ బాబు కూడా వచ్చింది. నిజంగానే అన్నయ్య ఇంకా గర్వపడే స్థాయికి చరణ్ బాబు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వినాయకరావు గారికి, బాగా సపోర్ట్ చేసిన శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి. సుబ్రహ్మరెడ్డి గారు కూడా హీరో అయ్యేవారట, నాకు ఇంకా గోపాల్ గారు చెప్తున్నారు. ఆయన శ్రీమతి గారు వద్దు గట్టిగా పట్టుకున్నారు, లేకపోతే మీరు స్టార్ అయ్యేవారు. ఇప్పుడే గోపాల్ గారు చెప్పారు. ఇక మా అందరికీ ఒక పెద్దగా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని మంచి సలహా ఇచ్చి బయటేసిన అరవింద్ గారికి, అలాగే నా గురువు అంటే శ్రీ గోపాల్ గారికి, మురళీమోహన్ గారికి, రాఘవేంద్ర గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ వినాయకరావు, థ్యాంక్ యూ. కవర్ పేజ్ స్టిల్ మాత్రం సూపర్గా వేసాడు, సూపర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.